ఎవరికి కోపమైనటువంటి 156 ఏళ్ల కాకినాడ నగరాన్ని విస్తరించాలని, పరిసర గ్రామాలను విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కౌన్సిల్ ని పబ్లిక్ డిమాండ్ గా ఈ రోజున కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మురుగు కాలువలో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ మురుగు కాలువలో నిలబడాల్సిన కర్మ ఎందుకు ఏర్పడిందంటే 25,000 జనాభా 5 లక్షలకు పెరిగింది. 156 సంవత్సరాలుగా ఇక్కడ ఎటువంటి విస్తరణ జరగలేదు. పౌర సౌకర్యాలు వృద్ధి కావడం లేదు, కొత్త పార్కులు రావడం లేదు, కొత్త మార్కెట్లు రావడం లేదు, కొత్త షాపింగ్ కాంప్లెక్స్ లు రావడం లేదు. నగరంలో ఉన్న ప్రజలని ఎక్కడో సముద్ర తీరాలకు పంపుతూ ఉన్నారు. ఈ రోజున మేడ లైన్ లో కలిపారు, మేడ లైన్ లో భూములున్నాయి, అదేవిధంగా గ్రామాల్లో భూములున్నాయి, వీటిల్లో పురోకల్పలు కడితే వలస పోగల గ్రామాన్ని కాకినాడలో కలిపి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి. కోకలపూడి గ్రామాన్ని కాకినాడలో కలిపి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి. 42-48 తీసుకురాలి గంగనాపల్లి కాకినాడ కలిపి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి. కాకినాడ నగరాన్ని విస్తరించి పుస్తక కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలి. కోరంగి గ్రామాన్ని కాకినాడలో కలిపి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి. ఇంద్రపాలెం గ్రామాన్ని కాకినాడలో కలిపి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి. చీడిగ గ్రామాన్ని కాకినాడలో కలిపి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి. రమణయ్యపేట గ్రామాన్ని కాకినాడలో కలిపి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి. మురికి వాడగా ఉన్న 166 కాకినాడను విస్తరించాలి. 8 గ్రామాలను కలుపుకుని కౌన్సిల్ ఎన్నికలు జరపాలని ఈ ప్రభుత్వాన్ని పబ్లిక్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా మేము పూర్తి శాంతి భద్రతలతో గాంధేయ మార్గంలో శాంతియుతంగా కార్పొరేషన్ కార్యాలయం వద్ద మంది మార్గంతో చేరకుండా ఈ యొక్క మురుగు కాలువలో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు అంటే కాకినాడ స్మార్ట్ సిటీ చెప్పారు, 111 మురుకు వాళ్ళు పెరిగాయి, ఎందుకు పెరుగుతున్నాయి? వీటన్నిటికీ కారణం నగరాన్ని విస్తరించకపోవడం. కాబట్టి నగరాన్ని విస్తరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కౌన్సిల్ ఎన్నికలని గ్రేటర్ కాకినాడగా జరిపించాలి, పరిసర గ్రామాలను కలిపి ఎన్నికలు నిర్వహించాలి, 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 పరిసర గ్రామాలను కలిపి. కాబట్టి ప్రభుత్వం వారు నగరాన్ని విస్తరించాలి. 12 ఏళ్లుగా ఈ యొక్క తోరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, అదేవిధంగా వాకలపూడి, నరసబాగల 42-48 చెందినటువంటి ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం 2010లో గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వ గెజిట్ ద్వారా బయటికి విడుదల చేసింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కార్యక్రమాలు 2010 నుంచి 2017 వరకు కౌన్సిల్ లేకపోవడం వల్ల చక్కరించా స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో వీటిని విలీనం చేసుకోవడం సాధ్యం కాలేదు. రాష్ట్ర విడిపై ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత 2017లో దీని మీద కోర్టు దావాలు పడ్డాయి. మరి 2017లో ఎన్నికలు నిర్వహించడానికి వస్తే 42-47 మీద కూడా మరి ప్రత్యేకించి దావా వేసే కార్యక్రమం జరిగింది. ఎందుచేత కాకినాడ కార్పొరేషన్ విలీనం చేసుకోకపోవడం వలన ఈ కర్మ దాపురించింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ కౌన్సిల్ ఈ గ్రామాలని కలపలేదు. మరి గ్రామాలను కలపకపోతే ఈ కాకినాడ నగరం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది? కాబట్టి కాకినాడ ఎమ్మెల్యే గారిని, రూరల్ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేయడలే, మీరు కలపకపోతే లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా ఎందుకు కలపరు? హైకోర్టులో మేము సవాల్ చేస్తాం, మా కాకినాడ నగరం తగలబడిపోతా ఉంది, మీరు పాలకులుగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది, చేస్తే మీకు సన్మానం చేస్తాం, లేదంటే హైకోర్టు ద్వారా సవాల్ చేసే ప్రక్రియ తీసుకుంటున్నామని పౌర సంక్షేమ సంఘంగా తెలుపుతున్నాం. ఈ మురుగు కాలంలో నిలబడి ఇలా నిరసన చేయాల్సినటువంటి కర్మ ఎందుకు దాపురించిందంటే ఈ నగరం మురికి కూపంగా మారింది. స్మార్ట్ సిటీ ఫండ్స్ 10,000 కోట్లు వస్తే 9,000 కోట్లు వెనక్కిపోయాయి. ఎందుచేత
అభివృద్ధి చేయడానికి జాగా లేదు. ఉన్న 1000 కోట్లు కూడా నీరు నిలబడిపోయిన చోటల్లా రోడ్ల మీద రోడ్లు ఎత్తు చేయడానికి వాడుతున్నారే తప్ప అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించడం లేదు. అదేవిధంగా పరిసర గ్రామాల్లో 12 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడం వల్ల రోడ్లు డ్రైన్లు నిర్మాణం జరగడం లేదు, అభివృద్ధి గుండుపడిపోయింది, పాలన లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించమని వెళితే ప్రభుత్వం వారు గెజెట్ ద్వారా వేరు చేశాం కాబట్టి ఎన్నికలు సాధ్యం కాదని చెప్పారు. కాబట్టి వాటిని త్రిశంకు సర్కంలో ఉంచకుండా ఈ కాకినాడ నగరంలో కలిపి ఈ కార్పొరేషన్ లో కొత్త కౌన్సిల్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వ వారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మురికి రూపమైన 156 ఏళ్ళ కాకినాడను విస్తరించాలి, 8 గ్రామాలను కలుపుకుని కౌన్సిల్ ఎన్నికలు జరపాలి. పరిసర గ్రామాలను కలిపి ఎన్నికలు నిర్వహించాలి. మీరు గ్రామాలను కలపకపోతే హైకోర్టు చేస్తామని మేము పబ్లిక్ డిమాండ్ గా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు మాకు హక్కు ఉంది, సహించేది లేదు. కోర్టులో ఈ యొక్క వ్యాజ్యాన్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నగరం మురికి కూపంగా తయారైంది.